రాష్ట్రంలో పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని వైసీపీ మండల కన్వీనర్ కాటం రవీంద్ర రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలోని వీరారెడ్డిపాలెం గ్రామంలో వైసీపీ మండల కన్వీనర్ కాటం రవీంద్ర రెడ్డి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవిరుద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని చేపట్టారని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాలూరు మాల్యాద్రి రెడ్డి, అంకిరెడ్డి, మొహిద్దీన్ వేమయ్య తదితరులు పాల్గొన్నారు. అంతే కదా ఇప్పుడు ఎక్కడ దారి అర్థం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు పాదయాత్రని ప్రారంభించి నిన్నటితో 3 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మన పార్టీ ఆదేశానుసారము మన శాసనసభ్యులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ గారి సూచనతో ఈ రోజున ప్రజల దగ్గరికి ప్రభుత్వం మీద ఉండేటటువంటి ఒపీనియన్ తీసుకుంటే కొరకు ఈరోజు వీరారెడ్డిపాలెం కలిగిరి మండలం పోలంపాడు పంచాయతీ పరిధిలోని వీరారెడ్డిపాలెం గ్రామంలో ఇంటి ఇంటికి తిరుగుతూ మన యొక్క ప్రభుత్వం యొక్క చేసినటువంటి అభివృద్ధి పనులు, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, ఇవ్వనటువంటి హామీలు నెరవేర్చిన హామీలను కూడా ప్రజలు తీసుకున్న కార్యక్రమం భాగంగా ఈరోజు నిర్వహిస్తున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారము మన ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ గారి సూచనలతో ప్రజల వద్దకు ఈ 17 నెలల కాలంలో చేసినటువంటి అభివృద్ధి పనులు మరియు హామీలు ఇవ్వనటువంటి పనులు చేసినటువంటి పనులు ప్రజల వద్దకు మన యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని తీసుకునే దాంట్లో భాగంగా ఈరోజు పోలంపాడు పంచాయతీ పరిధిలోని వీరారెడ్డిపాలెం గ్రామంలో గడప గడపకు ప్రభుత్వం యొక్క పథకాలను తీసుకునే దాని కొరక ప్రోగ్రాంను స్టార్ట్ చేసి ఉన్నాము. ఈ యొక్క ప్రోగ్రాంకి మన జడ్పీటీ సభ్యుడు పాలూరు మాలిరెడ్డి గారు మరియు గ్రామ పెద్దలు పెద్ద ఆయన నరావుల పెదంకరెడ్డి గారు, చినంకరెడ్డి గారు, అలాగే తిరుపాల్ గారు ఇక్కడ ఈ పంచాయతీ చేసినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.